హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ వెన్నీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే, మా చందుకు 10th క్లాస్ ఎగ్జామ్ అన్నమాట, మా అక్క కూతురికి. తనైతే ఉదయాన్నే లేచి పూజ చేసుకొని హాల్ టికెట్ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంది అన్నమాట. దండం పెట్టుకుంది దేవుడి దగ్గర పెట్టి. ఫస్ట్ ఎగ్జామ్ అన్నమాట ఇవాళ తనకి. ఇవాళ నుంచి మా పిల్లలకు కూడా ఆఫ్డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి. మండే నుంచి పిల్లల కోసం అయితే నేను ఇడ్లీ చేసి చట్నీ చేశాను. లంచ్ బాక్స్ ఏం లేదు, అయినా సరే చందుకు ఎగ్జామ్ దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి మార్నింగే వంట కూడా చేశానన్నమాట. ఇంకా పిల్లలకి వ్యాన్ అయితే 7:20కే వచ్చేస్తుంది, కాబట్టి మా అమ్మ అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్తుంది, వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్తుంది. ఇంకా మేమైతే సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. మా చందు అయితే మా అమ్మ బ్లెస్సింగ్స్, వాళ్ళమ్మ బ్లెస్సింగ్స్, నా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందన్నమాట మంచిగా ఎగ్జామ్ రాయాలని. పాపం చాలా కష్టపడింది ఎగ్జామ్ కోసం, అయితే నైట్ అంతా చదువుకుంటూనే ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాము. మా చందు అయితే దేవుడికి కూడా దండం పెట్టేసుకుంది. ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఎగ్జామ్ అయితే 9:30కి అనమాట. ఇంకా మేమైతే ఎగ్జామ్కి అయితే బయలుదేరుతున్నామన్నమాట. మా చందుకి సెంటిమెంట్ అనమాట నేను ఎదురు రావడము, అందుకని చెప్పేసి నేనైతే ఎదురొచ్చాను. ఆ తర్వాత మేము వెళ్ళే దారిలో శివాలయం టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి మేము దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళామన్నమాట. మా చందుని నేనే తీసుకెళ్ళాను సెంటర్ దగ్గరికి, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను అనమాట. ఫైనల్గా అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి కూడా వచ్చేసాము. పిల్లలందరూ టైం అయిపోతుందని చెప్పేసి అందరూ అయితే పరిగెడుతున్నారన్నమాట. ఫస్ట్ ఎగ్జామ్ కదా, పిల్లలందరూ చాలామంది టెన్షన్ పడుతున్నారు. అప్పటికే 9 అయింది, 9 తర్వాత అయితే అలో చేయట్లేదని చెప్పేసి పిల్లలు ఫాస్ట్గా వెళ్తున్నారు అందరూ. మేమైతే చందుని సెంటర్ దగ్గర వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్ చేసి కొద్దిసేపు మళ్ళీ అయితే వెళ్ళాము. ఇదిగోండి మా చందు అయితే ఎగ్జామ్ రాసి వచ్చింది, చూడండి ఎలా రాసావని అడిగితే మాత్రం సిగ్గుపడుతుంది, చాలా బాగా రాసిందంట ఎగ్జామ్ అయితే. మా పిల్లలకు కూడా హాఫ్ డే అని చెప్పాను కదా, మా పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారనమాట. హాఫ్ డేకి 1కి వచ్చేసారు. మా పాప వచ్చి జ్యూస్ తాగుతుంది అన్నం తినకుండా, ఇప్పుడే వచ్చారు పిల్లలు కూడా. ఇంకా మా చందు కూడా అడుగుతున్నాను అనమాట ఎలా రాసిన. లంచ్ టైం అయితే అయింది, అందుకని చెప్పేసి మేమైతే అన్నం తింటున్నాము. మార్నింగ్ నేను పప్పు చేసి వెళ్ళాను కదా, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నం చేసి ఇంకా పప్పు అన్నం అయితే తినేసాము. పిల్లలు అయితే తినేసి పడుకున్నారన్నమాట. మా చందు అయితే పడుకోలేదు, మళ్ళీ రేపటి ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతుంది, పాపం చాలా కష్టపడిపోతుంది. అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను అమ్మ అయితే చిన్న పని ఉండి బయటికి వెళ్ళాము. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఫ్రిడ్జ్లో వాటర్ కంటే కుండలో వాటర్ అయితే మంచిదని చెప్పేసి కుండ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ బౌల్ రకాలు ఉన్నాయి, ఫైనల్గా అయితే మేమైతే ఒకటి తెచ్చుకున్నాము. ఇదిగోండి ఇదే మేము తెచ్చుకున్నది, అమ్మ అయితే ఇసుక వేసి వాటర్ వేసి అయితే పెట్టింది అన్నమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బై ఫ్రెండ్స్.